ఇదే విషయం మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఫైనల్ గా నేను చెప్పేది ఒక్కటే నేను మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోను దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి ప్లీజ్ బై నాన్నా బై తల్లి బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అమ్మా వెళ్ళండి బాయ్ బాయ్ అరే నాన్నా సార్ మీ కార్ కి ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్ మేడం వాళ్ళు బయటకు వచ్చినారు మేడం కార్ ఎక్కుతున్నారు మేడం అలాగే మేడం ఏయ్ కార్ పోని చాలా సంతోషంగా ఉంది సిరి నిన్ను పాపని ఇంత ఆనందంగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాకు శర్వాణి గారి మీద ఉన్న నమ్మకం ఆమె సమయానికి మనకి చేసిన సాయం వల్లనే మన పాప ఈరోజు మనతో ఉంది సంజు సిరి ఒకసారి పిన్ని కాల్ చేసి మనం స్టార్ట్ అయ్యామని చెప్పు మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది హలో హలో అత్త అమ్మా సిరి యాడుండారు ప్రేమ మీతోనే ఉండదా అవునత్త ప్రేమ మాతోనే హ్యాపీగా ఉంది ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇంట్లో ఉంటుంది చాలా చాలా సంతోషంగా ఉండదమ్మా అత్త అడిగిన వెంటనే మన కష్టం అర్థం చేసుకుని ఆ శర్వాణి గారు మనకి చాలా సాయం చేశారు అందుకే మన ప్రేమ తల్లి ఇంత ఆనందంగా తొందరగా ఇబ్బంది లేకుండా మన ఇంటికి వచ్చేస్తుంది అవును సిరే ఆవిడకి మనమంతా చాలా రుణపడిపోయి ఉండాం అమ్మా సిరే ఒకసారి నాకు ఆ శర్వాణి గారి నెంబర్ మెసేజ్ పెట్టమ్మా నేను ఫోన్ చేసి ఒకసారి మాట్లాడతాను ఓకే అత్త శర్వాణి గారికి కాల్ చేసి థ్యాంక్స్ చెప్పమని నేనే చెప్దామనుకున్నాను ఈలోపు మీరే అడిగారు ఇప్పుడే నంబర్ పంపిస్తాను సరే అమ్మా మీరు జాగ్రత్తగా రండి హలో హలో శర్వాణి గారు నేను నీలాంబరిని మాట్లాడుతున్నాను హాయ్ నీలాంబరి గారు ఎలా ఉన్నారు ప్రేమ మా ఇంటికి రాబోతోంది కదా చాలా సంతోషంగా ఉండాము ఆ సంతోషానికి కారణం మీరైనందుకు కృతజ్ఞతలు చెప్పడానికి ఫోన్ చేసుండాను నీలాంబరి గారు ఆల్రెడీ నాకు సిరి సంజయ్లు కృతజ్ఞతలు చెప్పేశారు మనిషి మనిషి చెప్పాల్సిన అవసరం లేదు మీరు చేసిన సాయం రెండు కుటుంబాల నవ్వులకి కారణమైనందుకు ఒక్కొక్కరు కాదండి అందరూ వచ్చి కృతజ్ఞతలు చెప్పినా తప్పులేదండి సిరి సంజయ్లు పాపని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ల సంతోషాన్ని చూస్తే నేను చేసిన సాయం విలువ తెలిసింది ఇంతకీ సిరి సంజయ్ ఇంటికి వచ్చేశారా ఇంకా లేదండి దారిలో ఉండారు అందరం వాళ్ల కోసమే ఎదురు చూస్తా ఉండాము నీలాంబర్ గారు మీరు కూడా వాళ్ళతో రావాల్సింది కదా
అసలే మీకు ఈ ఊళ్ళో శత్రువులు థ్రెట్ రెండు ఎక్కువే. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. నేను వస్తానంటే సిరి సంజులే వద్దని చెప్పుండారు. వాళ్ళకి పాపను చూడాలన్న ఆలోచన తప్పించి ఏ ఆలోచన లేదనుకుంటా. మీరే ఏదో ఒకటి నచ్చ చెప్పి రావాల్సింది. సిరి సంజయ్ ఇంటికి వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేయమని చెప్పండి. తప్పకుండా శర్వాణి గారు, ఉంటానండి. నాకేదో అనుమానంగానే ఉండాది. ఈ సునంద, నాకి, సాంభవి ఏ క్షణంలోనైనా సిరి సంజయ్ పైన దాడి చేయొచ్చు. ఎందుకైనా మంచిది, నేను వాళ్ళ దగ్గరికి బయలుదేరతాను. తల్లి, నీకోసం నానమ్మలు ఇద్దరూ ఎదురు చూస్తున్నారు. తొందరగా వెళ్ళమని నాన్నతో చెప్పు. చెప్పు 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 నానా. నిద్రపోతుంది, పడుకుని. సంజు, మనం నిజంగా బెంగళూరు వెళ్ళిపోదామా? అవును సరే, మనం ఒక్కరమే కాదు, అమ్మ, నాన్న, ఆది, పిన్ని, అందరం. వాళ్ళు ఒప్పుకోరేమో సంజు. ఒప్పించాల్సిన బాధ్యత మనది, మన ప్రేమ తల్లిది కదరా బుజ్జి తల్లి. సంజు, నీకు చెప్పడం మర్చిపోయాను. మొన్నొకరోజు పాప పెద్దయ్యి మెడలో స్టెథోస్కోప్ వేసుకుని మన ఇంట్లోకి నడుచుకుంటూ వస్తున్నట్టు కలొచ్చింది తెలుసా? అంటే ఇండైరెక్ట్ గా పాపను డాక్టర్ని చేసేద్దాం అంటున్నావు, అంతే కదా? అంత సీన్ లేదు. నా ప్రేమ తల్లి రొటీన్ గా ఈ డాక్టర్లు, ఇంజనీర్లు కాదు, ఆస్ట్రోనాట్ అవుతుంది. మన దేశానికి పెద్ద సెలబ్రిటీ అయిపోతుంది. అప్పుడప్పుడు మనం కావాలంటే సరదాగా పాపతో పాటు అంతరిక్షంలో వాకింగ్కి వెళ్ళచ్చు. వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు. అవన్నీ వద్దులే సంజు, పాపకి మనం ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టద్దు. తనకి నచ్చినట్టు ఉండనిద్దాం, తోచినట్టు చేయనిద్దాం, మనం సపోర్ట్గా ఉందాం అంతే. సరే సరే, నీ మాట ఏ రోజన కాదా నాన్న? సరి కారాపు. ఏమైంది సిరి? సంజు, వెనకాల మనల్ని ఫాలో అవుతూ ఒక వెహికల్ వస్తుంది. వెనక శర్వాణి గారి ఇంటి బయట చూశాను. నాకు తెలిసి అక్కడి నుంచి ఫాలో అవుతూ ఇక్కడికి వస్తున్నట్టు నాకు అనుమానంగా ఉంది. చచ్చా, అలా ఎందుకు అనుకుంటున్నావు సిరి? మన వెనకాల వచ్చే ప్రతి వెహికల్ మనల్ని ఫాలో చేస్తున్నట్టు కాదు, నువ్వేం టెన్షన్ పడకు. ఎందుకైనా మంచిది, నువ్వు ఒకసారి కారు ఆపు. వాళ్ళు కూడా ఆగితే మనల్ని ఫాలో అవుతున్నట్టు, లేదంటే మామూలుగా వస్తున్నట్టు. Thank you.
వాళ్ల కారు కూడా ఆగింది సంజు. అంటే ఖచ్చితంగా వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు. సరే, నువ్వు కార్లో కూర్చో, వాళ్ళెవరో నేను కనుక్కొని వస్తాను. వద్దు సంజు, వద్దు. నువ్వు కార్ దిగి ఎక్కడికి వెళ్ళదు, కార్ స్టార్ట్ చేసి వెళ్దాం మనం. సరే, వెంటనే పిన్నికి ఒకసారి ఫోన్ చేయి. సరే సంజు. అమ్మా సరే, యాడుండారమ్మా? అత్త, అత్త మా కార్ని ఎవరో ఫాలో అవుతున్నారత్త. మాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు యాడుండారమ్మా? పిన్ని, ఆటో రోడ్ జంక్షన్ కి కొంచెం దూరంలో ఉన్నాం పిన్ని. సరే సంజు, మీరేం కంగారు పడమాకండి, నేను వస్తా ఉండాను. ఇద్దరు ఫోన్ దగ్గరే పెట్టుకోండి, నేను 10 నిమిషాల్లో ఆడుంటాను. మీరు కారు ఏడా ఆపకండి. సరే పిన్ని. ఏమైపోయినారా? రే, ఎక్కడికి పోయినారా? రే, ఇటే పోయి ఉంటారు, పోనీరా, పోనీ. రివర్స్ చేయి కార్, త్వరగా వెళ్దాం, పద రివర్స్ చేయి. రే, ఆపాపు, కార్ ఆపు. ఇంతకు ముందు కార్ అక్కడ ఆగుంది, పోని పోని, రివర్స్ పోని. ఏమైంది సంజు? ఏమో సరే, చూస్తున్నాను, వెయిట్ వెయిట్ సంజు, త్వరగా, వాళ్ళు వచ్చేస్తున్నారు సంజు, రా. సంజు, వాళ్ళు వచ్చేసారు. ఇక్కడ ఉన్నారు, పట్టుకుంటా. సరే, రా త్వరగా, రా సరే, ప్రేమ నీవు.
ఇదే పోయినర్రా పదండి. కాల్ చేస్తుంది. సంచు ఫోన్ లిఫ్ట్ చేయి. సంచు లిఫ్ట్ చేయరా. రేయ్ అక్కడి నుంచి సౌండ్ వస్తుంది పదరా. ఎటుపోయారా? వచ్చే సరి రా. సంజు ఎక్కడికి? కాపు నువ్వు. అడ్రస్ చూద్దాం పదరా. పాపకు ఆకలిస్తున్నట్టుంది సిరి. పాలు ఎక్కడ ఉన్నాయి సిరి? కార్లో ఉన్నాయి సంచు. సరే నేను వెళ్ళి పాల బాటిల్ తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే వద్దు సంచు. నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు ప్లీజ్. లేదు సిరి నాకేం పర్లేదు. నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. సంచు నేను చెప్పేది విను. ఏం పర్లేదు సిరి. సంచు సంచు
సంజో పిన్ని సరే